సో ఎలక్షన్లో గెలవడానికి చంద్రబాబు ఎందాకైనా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పేదలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కొర్రీలు పెడుతూ వాళ్ళకి సంక్షేమ పథకాలు దూరం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. రైట్ మనం పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్నాను, ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు. సో వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? సో రైతులకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి, మొత్తం భూములు దోచేసుకుంటున్నాడు, అంత ఆందోళనలోకి వెళ్తే మొత్తం భూములన్నీ కూడా ఆయన పేరు మీదకి వెళ్ళిపోతాయి అనేటువంటి ఒక భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇతనే అంటాడు, నేను హైటెక్ బాబుని, టెక్నాలజీ అంతా తెలుసు అంటాడు. అంటే సపోజ్ ఒక ఆన్లైన్లో అకౌంట్ ఉంటే బ్యాంకులో, ఆన్లైన్లో మనందరికీ ఆన్లైన్ అకౌంట్ ఉంటుంది, అట్లా అని చెప్పేసి బ్యాంకులన్నీ మన డబ్బులు గుంజేసుకున్నాయి, ఎందుకు రైతుల్ని ఇలా మబ్బె పెట్టి వాళ్ళ ఉసురు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు సంకేతాలు ప్రజలకి, రైతుల్ని, రైతులకి తప్పుడు సంకేతాలు ఇస్తున్నాడు. ఇప్పుడు బ్రిటిష్ వారి టైంలో ల్యాండ్ టైటిల్ సెటిల్మెంట్ అయ్యింది, ఎస్ఎఫ్ఏ సెటిల్మెంట్ అయ్యింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని ఆదుకునే ఆపద్బాంధవుడుగా ఇవాళ ఎప్పటి ఏళ్ల తరబడి 5 తరాల నుంచి అది ఎస్ఎఫ్ఏ సెటిల్మెంట్ ఫేరడంలో ఉన్నదాన్ని ఈరోజు రైతులందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా టైటిల్ ఈ ల్యాండ్ టైటిల్ సెటిల్మెంట్ 5 అన్నదమ్ములు ఉంటాయి, 5 అన్నదమ్ములకు కూడా డాక్యుమెంట్లు పూర్వం నుంచి రావు. ఈరోజు 5 అన్నదమ్ములు ల్యాండ్ టైటిల్ సెటిల్మెంట్ చేస్తున్నట్టే బహోత్తరమైన గొప్ప హృదయంతో చేస్తున్న ఘనత ఇది. ఇది కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినట్టుగా ఈ తప్పుడు సంకేతాలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసి దౌర్భాగ్యమైన మెసేజ్ ప్రజల్లో పంపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి పరిస్థితి చేస్తున్నాడు. ఈరోజు బ్రిటిష్ వారు, అప్పుడు బ్రిటిష్ వారు చేశారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టైటిల్ ల్యాండ్ టైటిల్ సెటిల్మెంట్ చేసి రైతులందరికీ కూడా వాళ్ళని ఆదుకునే విధంగా, రైతు భరోసా ప్రతి పేదవాడికి వచ్చే విధంగా ఈ టైటిల్ సెటిల్ చేసి వాళ్ళ భూ హక్కులను వాళ్ళు కల్పించే విధంగా ఈయన చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు కుట్రను తిప్పికొట్టి ప్రతి ఒక్క రైతు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం గెలిపించుకున్నట్టయితే రైతు బాగుండాలంటే రైతు ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, రైతులను మోసం చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, రైతులను కాపాడిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకున్నట్టయితే నెక్స్ట్ రైతులందరూ బాగుంటారని సభమంతా తెలుసుకుంటూ చల్లదీసుకున్నాం. మీరేం చెప్పబోతున్నారండి? అంటే మేనిఫెస్టోలోనేమో 6 గ్యారంటీలు అంటాడు, ప్రజలకు ఏదో చేసేస్తున్నానని చెప్పేసి చెప్తాడు. అవి చూస్తే తీరా చూస్తే అవన్నీ కాపీ చేసినటువంటి మేనిఫెస్టో. ఇప్పుడేమో పిల్లలకు రావాల్సినటువంటి స్కూల్ ఫీజుల విషయంలో కానీ, ద్వాక్రా మహిళలు లాంటి వాళ్ళకి రావాల్సినటువంటి ఆసరాకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా తొంగలో తొక్కేస్తున్నాడు, ఇవన్నీ ఇవ్వకూడదు అని చెప్పి చెప్తున్నాడు. సో దీన్ని ఎలా చూస్తారు? అలాంటి వాడు రేపు అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు, సో నిజంగా ఇట్లా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందిస్తాడా, పేద ప్రజలను ఆదుకుంటాడా? చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 100 పథకాలు ఇంటికి బంగారం తెచ్చిస్తానని చెప్పినా సరే ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మని పరిస్థితి. ఎందుకంటే 2014లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా అటు రైతు రుణమాఫీ కానీ, అలాగే బాబు వస్తే జాబు వస్తుందని కానీ, అలాగే మీ ఇంటికి అక్కమ్మలు అక్కలు చెల్లెళ్ళు మీరు ఎవరో కూడా మీరు బంగారం విడిపించొద్దు, బాబు వస్తే మీ ఇంటికి బంగారం వచ్చేస్తుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆయన 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని పథకాలని తొంగలో తొక్కి ఇటు డ్వాక్రా సంఘాలన్నీ నాశనం చేసి, ఇటు రైతుల్ని సర్వనాశనం చేసి, అన్ని రకాలుగా ఇబ్బంది పడిన, అన్ని వర్గాలు ఇబ్బంది పడినటువంటి 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన ఇచ్చినటువంటి ఏ హామీని కూడా అమలు చేయలేదు. కాబట్టి ఆయన 100 హామీలు చెప్పినా ఏ ఒక్క హామీని కూడా ప్రజలు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా చెప్పారంటే చేస్తారనే దానికి నిదర్శనం 2019 ఎన్నికల్లో ఏ మేనిఫెస్టోతో అయితే ఎన్నికల్లోకి వెళ్ళారో ఆ మేనిఫెస్టోని 99% పైచీలకు అమలు చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఆయన ఏం చెప్పినా చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఎన్ని దొంగ హామీలు చెప్పి అధికారంలోకి రావాలని చూసిన చంద్రబాబు నాయుడు గారిని ఏ ప్రజలు ఎవరు కూడా నమ్మని పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మీరు చూసినట్లయితే ఇటు రైతాంగం కానీ ఇటు మహిళలు కానీ అందరూ కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేస్తాం బాబు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఎట్టి పరిస్థితుల్లో జగన్ అన్నని గెలిపించుకుంటామని చెప్పే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇటు పెన్షన్ విషయంలో మీరు చూస్తే ఈవేళ ముసలోళ్ళందరూ కూడా 2 నెలల నుంచి ఈసీ కంప్లైంట్ చేసి ముసలోళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఈ పెన్షన్ల చుట్టూ తిరుగుతూ అనేక మంది చనిపోవడం జరుగుతుంది. ఇదివరకు వాలంటీర్లు 1వ తారీఖు పొద్దుట 6 గంటలకే తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చేటువంటి ఘనత ఉండేది.
మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం, ఈ చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే మేము ఉన్నవాళ్ళని కూడా చచ్చిపోతామన్న భావంలో ముసలిళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి రేపు 2024లో Y0 174 అనే దిశగానే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పయనిస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం తథ్యం. మీరేం చెప్పబోతున్నారండి, అంటే ఒకప్పుడు వ్యవసాయం అనేది దండగా అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మేము రైతులకు ఏదో చేసేస్తామని చెప్తున్నాడు, తర్వాత అసలు రానటువంటి ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి యాక్ట్ని అసలు వచ్చింది నేను చింపేస్తాను నేను కాల్ చేస్తాను మేనిఫెస్టోలు అంటూ కాల్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పక్కనే ఎవరైతే ఇంప్లిమెంట్లోకి తీసుకొస్తున్నారో ఎవరైతే దీన్ని తీసుకురావాలనుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన జరిగింది అదంతా కూడా. సో పక్కనే ఉన్నతను మాత్రం వదిలేశాడు, ఇక్కడ వైసీపీకి సంబంధించి ఏదో చేస్తున్నట్టుగా దాన్ని ప్రజల్లో మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చెప్తారు, ఏం ఈ కళ్ళబొల్లి మాటలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉందా? ఈవేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కోణంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని విమర్శించేటువంటి బ్లడ్, ఉదాహరణకి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి సహాయం చేసినా సరే విమర్శించేటువంటి బ్లడ్ అతను ప్రవహిస్తూ ఉంటుంది. ఇది న్యాయమైనటువంటి బ్లడ్ కాదు చంద్రబాబు నాయుడుది. ఉదాహరణగా మా దళితులు ఉన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ విధంగానే గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారు. ఉదాహరణగా ఈవేళ జడ్పీటీసీని ఎస్సీ రిజర్వేషన్ అయ్యింది, కాపు శాతం ఎక్కువ, సుమారుగా 80% మా నిధులు అయినా ఇంతమందిన ఒక దళితుని సుమారుగా 20,000 మెజార్టీ దిగితే దిస్ క్రిటికల్ ఓసీస్. ఈవేళ మా పాయరేపేటలో కంబాల జోలుగా నగ్గాలన్న అటు సీఎంగా నగ్గాలన్న రాజకీయ కోణంలో ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి చిక్కలరామారావు కుటుంబం మనకు అండగా ఉంది. చిక్కలరామారావు గారు జిల్లాకే వ్యవసాయ సలహా మండలి చైర్మన్, మా మండలాన్ని కూడా పార్టీ ప్రెసిడెంట్, వారికి అనుకూలంగానే వారు చేదుడుగా ఉంటూ కంబాల జోగన్ గారు గెలిపించిన గాయం. చంద్రబాబు నాయుడు హయాంలో మా దళితులకు చాలా అన్యాయం జరిగింది, బహిరంగంగానే విమర్శించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటూ కూడా ఎవరైనా దళితుల్లో పుట్టాలి అనుకుంటారంటే అది చాలా హీనమైన పరిస్థితి. ఆ రోజు ఆ టీడీపీలో ఉన్న వాళ్ళు దళితులకు ఎవరు కూడా వారిని ప్రశ్నించలేకపోయారు. అలా మా ప్రభుత్వం అలా చేయదు. దళితులందరూ ఎవరు వైపు ఉన్నారండి, అలా హీనంగా మాట్లాడి మిమ్మల్ని చాలా హేళన చేసినటువంటి నాయకుడికి ఎలా బుద్ధి చెప్తారు అలాంటి వాడికి? తప్పనిసరిగా బుద్ధి చెప్తాను, ఎందుకంటే మేము అనిపించాం. ఎందుకంటే సీఎం స్థాయిలో ఉన్నట్టు అతను సీఎం పొజిషన్లో ఉన్నప్పుడు కూడా దళితుల్లో పుట్టాలనుకున్నట్టుగా అంత మాట ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇప్పుడు అలాంటి వాడికి మీ ఓట్లు కావాల్సి వచ్చింది. ఆయన ఆశిస్తాడు, ఆయన నా అక్క పక్కకి అయితే ఆయన కూడా నమ్ముకోలేదు మేము వేస్తాడు కూడా ఏం కూడా. ఎందుకంటే ఇప్పుడు చింతమైన ప్రభాకర్ ఉన్నాడు, ఎవడరా పరిపాలించింది మా మేము తప్ప మాలా మాది కూడా పరిపాలిస్తే ఏదో నా కొరకలారా అన్నాడు. ఎంత మాట ఒక స్టేజ్ మీద అలాగన్నాడంటే మేము ఏ పరిస్థితిలో ఉన్నాము, ఆ పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాదు, మేము వీఆర్ కింగ్స్. నిజంగా చెప్తున్నా, దళితులందరూ మేము కింగ్స్, జగన్మోహన్ రూపాయలు వీళ్ళందరూ మాకు సహకరిస్తారు, మేము వాళ్ళు సహకరిస్తాం. అందుకని అంటే ఎవ్రీవన్, మా ఎస్సీ కులస్తులందరూ కూడా, బీసీ కూడా, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలని ఇంకా మాకు చాలా కోరికలు ఉన్నాయి. అయిందో తజ్జిపోతే తప్ప జగన్ ఎవరు చంద్రబాబు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాత అంటాడు ఆయన, ఎందుకంటే ఏదో లాగా ఏదో మోసం ఇచ్చి ఎందుకు చంద్రబాబు నాయుడు గెలవలేని నమ్మకం వచ్చేసింది. ఎవరు తోడు కావాలా, పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు, అతనికి ఏం మాట్లాడాలి తెలియదు, ఏమీ నెగ్గలేదు, అతను ఏం చెప్పలేదు, ఇద్దరు కూడుకున్నారు, గెలిపించలేదు, గెలవలేని భయం వచ్చింది. మోడీ దొరికలేదు, ముగ్గురు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో పిచ్చెక్కేసి ఏదోలా జగన్మోహన్ రెడ్డి అంతం చేస్తేనే మనకు మనుగడ ఉంది, లేకపోతే లేదనే విషయంలో కూడా అత్యాయత్నం చేస్తున్నారు. దానికి ఇంకా ప్రజలు తెలుసుకోలేని ఏముంది, ప్రజలు కూడా తెలుసుకుంటారని ఎవరు మంచో లేవు. జగన్మోహన్ నా నీ వల్ల నాకు ఉపయోగం అయితే చేయండి అమ్మ, మీకు ఏమైనా ఉపయోగం లేదు. ఎవరు దమ్మున్న ఉన్నారు, దేశం మొత్తంలో ఉన్నారు 29 రాష్ట్రాల్లో, మీరు ఇష్టమైతే చేయండి అమ్మ, ఉపకారం జరిగితేనే చేయండి మీ ఇంట్లో, లేకపోతే నాకు ఓటేయండి. మన భవిష్యత్తులో చూడలేము, పాస్ట్ టెన్స్లో జరగదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాకు అందరికీ దైవం, ఆయన గెలిపిస్తాం. సో అంటే పవన్ కళ్యాణ్ గురించి మీరే వినే ఉంటారు, అంటే మేము టాప్ లీడర్ని, ఇండస్ట్రీలోనే పెద్ద టాప్ లీడర్ని అని చెప్తారు. పిఠాపురంలో కమిడియన్స్తో ప్రచారం చేయించుకుంటున్నాడు, అంటే ఆయన టాప్ లీడర్ కాదా, లేకపోతే కమిడియన్స్ వచ్చి ఆయనకు ప్రచారం చేయడం ఏంటి? సినిమాలో మనం కమిడియన్స్ని ఆయన ఎట్లా ఆడుకుంటాడో తెలుసు, బట్ కమిడియన్స్ వచ్చి ప్రచారం చేయడం ఏంటండి టాప్ హీరోకి, ఆయనకు అంత సత్తా లేదా? యాక్చువల్ ఈరోజు జరుగుతున్న పరిమాణాలకి అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఒకటే అనుకున్నాడండి, ఎందుకంటే యూత్ కాపులందరూ వెనకాల ఉన్నారు, వాళ్ళందరూ వేస్తే నేనే సీఎం అయిపోదామన్న ఒక ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా ఒకటే గమనిస్తున్నారండి, ఇప్పుడు కుల మతాలకి అతీతంగా బడుగు బలహీనాలకి పేదలకి ఎవరైతే నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అన్న విధానం మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయడం జరిగిందండి. పవన్ కళ్యాణ్
ఈరోజు పిఠాపురంలో గెలడమే చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు ఆయన. ఈరోజు చూస్తున్నాం మేము పిఠాపురంలో ఉన్న సభల్లోని కమ్యూనిటీస్ అందరూ వచ్చి చేయడానికి. అంటే అతని పరిస్థితి ఒక స్టాప్ హీరో అతనికి అతనిగా ఒక నియోజకవర్గాన్ని సంపాదించగలకపోవడం, 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన సరే ఒక నియోజకవర్గం నాకంటూ ఉన్నదని సంపాదించకపోవడం మెయిన్ మైనస్ పాయింట్ అని పవన్ కళ్యాణ్కి. అదే రీతిలో ఏంటంటే ఈరోజు గాజువాకలో ఓడిపోయినా భీవార్లో ఓడిపోయినా కాపులు ఏదో చేస్తారని కాపు సోదరులు అందరూ నా వెనకాల ఉన్నారనుకొని వెళ్ళాడు. ఈరోజు కాపు సోదరులు ఒకరితోనే రాష్ట్రం ఒకటే కాపు సోదరులు ఒకరితోనే అవ్వదని చెప్పి తెలుసుకొని ఈరోజు పచ్చసేవ పడుతున్నారు. కానీ ఏ పెట్టి పరిస్థితులు కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఈసారికి వెళ్ళడం కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే యూత్ కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యూత్ని అందరినీ కూడా ఆయన అన్ని కులాలతో పాటు యూత్ని రేపు ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళకి ఉద్యోగాల్లో కానీ సచివాలయంలో కానీ యూత్ని ఎక్కడ సుమారు 4 లక్షల ఉద్యోగాలు ఈ సచివాలయాలు పెట్టి 4 లక్షల ఉద్యోగాలను కూడా ఈ నిరుద్యోగులు కల్పించినప్పుడు ఇంతకన్నా మంచి నాయకుడు ఎక్కడ ఉంటాడన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపు చేస్తున్నారండి. ఒకవైపు వాలంటీర్లకు సంబంధించి వాళ్ళు వద్దు అని చెప్పేసి ఫస్ట్ రాగానే ఈసీ కంప్లైంట్ చేసి వాళ్ళందరినీ దించాడు. ఇప్పుడేమో వాళ్ళకి 10,000 జీతం ఇస్తా అని చెప్తున్నారు. అసలు నమ్మే పరిస్థితిలో ఉందా? ఎందుకు అంటే ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఆయనకు మతిమారు పెరుగుతుందా, ఏమైనా బుర్ర భ్రమించిందంటారు? యాక్చువల్గా మీరు ఎన్నో పాయింట్ ఏంటంటే అతనికి ఏజ్ ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే 75 సంవత్సరాలు దాటిన తర్వాత 70 సంవత్సరాలు దాటిన తర్వాత అతను కొడుకుని సీఎం చేయాలనే తపన తప్ప ప్రజలకు ఏదో చేద్దామని ఉద్దేశం మాత్రం లేదండి అతనికి. ఎందుకంటే కొడుకుని ఏదో సీఎం చేసేసి రిటైర్మెంట్ తీసుకుందామని ఉంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో కొడుకు ఏం మాట్లాడుతుందో తెలియదు, ఆయన ఏం మాట్లాడుతుంది తెలియదు. వీళ్ళకి తోడు ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడ్డదో ఆ వ్యవస్థ మీద కక్ష పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ల వలన ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు చేసే మంచి పనులకి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెదడితో గెలుతారనే ఉద్దేశంతో ఏదో విధంగా వీళ్ళని వాలంటీర్ వ్యవస్థను భయపించి భయభ్రాంతి చేద్దామని చెప్పి చూశాడు. వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు రాజీనామాలు చేసి మాకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనుకుంటున్నామో ఆ సీఎం చేయడానికి మేము ముందుంటామని చెప్పి వాలంటీర్లు అందరూ కూడా ఎప్పుడైతే రాజీనామా చేశారో దానికి భయపడి ఇప్పుడు వాలంటీర్ని నమ్మించడానికి నేను మా ప్రభుత్వం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 10,000 ఇస్తానని చెప్పి వాలంటీర్లే వద్దన్నవాడు, వాలంటీర్ల వలన ఎంతో అన్యాయం జరుగుతుంది అవ్వలకి అన్నవాడు, ఈరోజు వాలంటీర్లు 10,000 జీతం ఇస్తానని ఎందుకు అన్నాడండి? అంటే వాలంటీర్ అంటే బాగుందని కదా ఉద్దేశం. అంటే అతని మనసులో వాలంటీర్ వ్యవస్థ బాగుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ గెలిచేస్తారో అని చెప్పేసి వాలంటీర్లు అందరినీ భయభ్రాంతి చేశాడు. ఈరోజు అదే వాలంటీర్లకు 10,000 ఇస్తా అన్నాడు కానీ వాలంటీర్లు ఎవరో నమ్మే ఉద్దేశం లేదు. వాలంటీర్లే కాదు, డోక్రా మహిళలే కాదు, మా ఏ రైతే కాదు, రైతే రాజు అన్న చెప్పింది ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు అండి. రైతు దండగానే చెప్పింది చంద్రబాబు నాయుడు. ఆ రోజు రాజశేఖర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తా అంటే రవి బోర్లకి వైర్ల మీద బట్టలు ఆరబెట్టుకోవాలన్న చంద్రబాబు నాయుడు ఈరోజు రైతులు ఎన్నుమొక్క దేశానికి ఎలాగంటున్నాడండి. ఆ రోజు ఉచిత కరెంట్ ఇస్తా అంటే బట్టలు ఏరేసుకున్నాక వైర్ల మీద బట్టలు ఆరేసుకుంటారు అని చెప్పి అన్నాడు. ఈరోజు 24 గంటలు కూడా ఆ రోజు ఆయన 9 గంటలు ఇస్తే ఈరోజు 24 గంటలు కూడా రాజశేఖర రెడ్డి గారు 9 గంటలకైతే మన జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు కూడా రైతులకు కరెంట్ ఇస్తున్నాడు. ఇవాళ రైతులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారండి. రైతులే కాదు, విద్యార్థులే కాదు, నిరుద్యోగులే కాదు, అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఆనందంగా ఉన్నారు. రేపు రాబోయే ప్రభుత్వంలో కూడా ఎప్పుడు రేపు 13 తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఎంపీని ఎమ్మెల్యేని కూడా గెలిపించుకుని అక్కడ సీఎంని జగన్మోహన్ రెడ్డి చూడాలని చెప్పి తపంతో ఉన్నారు. అది సత్యం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఫైనల్గా చెప్పండమ్మా, మహిళలకు సంబంధించి కూడా అంటే ద్వాక్రా మహిళా సంఘాలకు అక్క వాళ్ళకి కూడా మేము మొత్తం టోటల్ వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు తీర్చేస్తాం, 100,000,000 ఇస్తామని చెప్పి చెప్పాడు. ఇప్పుడు మొన్ననేమో ఈసీ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళకి ఏమీ రాకూడదు అంటే ఫోర్త్ ఫేజ్ వచ్చేటువంటి డబ్బులు కూడా ఏమీ రాకూడదు చేయుత అనేది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి వాళ్ళని ఆడవాళ్ళు నమ్ముతారా? అసలు మహిళలుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తారు? 2004లో నన్ను సీఎం చేయండి, నేను డ్వాక్రా రుణాలు మాఫీలు చేస్తాను, రైతు రుణాలు మాఫీలు చేస్తాను, బాబు వస్తే జాబ్ వస్తుంది ఇంటికి అని దొంగ వాగ్దానాలు చేశాడండి చంద్రబాబు నాయుడు. చేసిన ప్రజలు నమ్మి మా మహిళలందరం కూడా నమ్మి అతన్ని మరొకసారి అవకాశం ఇచ్చి 2014లో గెలిపించాం. గెలిపించిన తర్వాత డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు కదా, రైతు రుణాలు మాఫీ చేయలేదు కదా, మళ్ళీ మేము దాచుకున్న పొదుపు ఖాతాల్లో ఒక్కొక్క సభ్యురాలు 150 దాచుకుంటామండి నెలకి, ఆ రుణం కాకుండా ఆ పొదుపు ఖాతాల నుండి కూడా అప్పుకు జమ చేసుకుని అలా మోసం చేశాడండి. రైతులను కూడా రుణాలు మాఫీ చేస్తానని చేయలేదు, జాబులు కూడా నిరుద్యోగులు జాబ్ ఇస్తానని ఇవ్వలేదు. అలాంటప్పుడు ప్రజలు ఎవరు కూడా ఇప్పుడు ఇన్ని హామీలు, మహిళకి 3,000 ఇస్తాను, 1,500 ఇస్తాను, నిరుద్యోగ భృతి 3,000 పెడతాను,
రైతు రుణాలు మాఫీ పెడతాను, ఎన్నెన్నో పెడుతున్నాడు మేనిఫెస్టోలు. ఆ మేనిఫెస్టోలు అన్నది చంద్రబాబు నాయుడు అసలు నమ్మరు. మేము నమ్మం బాబు నమ్మమంటున్నారు. మేము ప్రతి దగ్గరకు కూడా ప్రసారణ తిరిగితే నేను డ్వాక్రా మహిళమే. మరి డ్వాక్రా ఆసరాలు కూడా మాకు అన్న మాట ప్రకారంగా పొదుపులో ఖాతాల్లో ఎంతైతే ఉందో మీకు అప్పు, మీ రుణం, అంత రుణం కూడా నేను ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నేను 4 దఫాలుగా మీ ఖాతాల్లో వేస్తానన్న మాటకి జగన్మోహన్ రెడ్డి గారు 4 దఫాలు కూడా మాకు అకౌంట్లో వేయడం జరిగింది. ఈ 3 దఫాలు అందేయండి, మాకు 4 దఫాలు కూడా అందేసరికి ఎలక్షన్ కూడా వచ్చింది. ఈ లోపల ఎక్కడ డ్వాక్రా ఆసరా మహిళలకు పడిపోతే ఎక్కడ ఓటింగ్ ఆయనకి పడదో అనే భయంతో మరి ఈ ఆసరా కూడా సేల ఏరియాలో అబ్జేయడం జరిగింది. అలాగే మరి అలాంటి చంద్రబాబు నాయుడిని మా మహిళలు అనేది అసలు నమ్ము. మేము ఏ ప్రసారానికి వెళ్ళినా, ఏ వీధిలో విన్నా సరే, ఏ ఆటోలో ఏ బస్సులో విన్నా సరే, ఆ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలు ఎవరు నమ్ముతాడు, పెట్టడో అంటాడు కానీ పథకాలు పెట్టడో అనే మాటలే వినబడుతున్నాయి. మేము నమ్మరు కూడానండి, జనాలు నమ్మే స్థితిలో లేరు. ఇన్నాళ్ళ ప్రజలు గారండి, ఎవరి పరిపాలన బాగుంది, ఎవరి పరిపాలన బాగోలేదు. చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలించాడు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్ని పథకాలు మన ఇంటికి అందుతున్నాయి. ఒక ఆధార్ కార్డు కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక కాలనీ కావాలన్నా, ఒక మన సర్టిఫికెట్, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏది కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగాలి, జన్మభూమి కమిటీలను ఆశ్రయించాలి, పదే పదే వాళ్ళకి లంచాలు ఇవ్వాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సంవత్సరాల తరబడి పల్లవి కదండి ప్రజలకు అన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా కాళ్ళ దగ్గరికి తెచ్చి ఈరోజు నిజంగా సుపరిపాలన అందజేసే వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారని ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నారు. ప్రతి ఇంటికి కూడా మేము ప్రసారానికి వెళ్ళేటప్పుడు అమ్మ జగన్ గారికి మేము ఓటేస్తాం, ఇంకెవరికి వేస్తాం అంటున్నారు. మరి అన్న మాట నిలబెట్టుకునే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారని, మా పాకిరిపేట నియోజకవర్గం అంతా కూడా మరి ఎప్పుడు ఏ వర్కులు చేయలేని అనిత కూడా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేస్తాను, నన్ను గెలిపించండి, మీ ఊరు అభివృద్ధి కార్యాలు చేస్తానంటుందండి. ఆవిడ ఆవిడ భయాంలో ఏ అభివృద్ధి జరగలేదు మాకు. మరి ఈ కంబాల జోగులు గారు మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజావు నుంచి పంపించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఎంతో కార్యకర్తల నాయకులు ఓటర్లు కూడా ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన విషయంలో మేము ఎంతో కష్టపడుతున్నాం, ఓటర్లు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మా ఎంపీ బూడిది ముచ్చల నాయుడు గారిని, మా ఎమ్మెల్యే కంబాల జోగులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా నాయకులం అంతా కలిసి, మా 4 మండలాల నాయకులు కలిసి మరి అత్యధిక మద్దతు గిఫ్ట్గా గెలిపించి ఇస్తామని మేము సభాముఖంగా తెలియజేసుకుంటాం. మీరేం చెప్పదలుచుకున్నారండి ఫైనల్గా, అంటే కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారు, మేనిఫెస్టోలు అంటూ మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మీ పాయకరపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలుగా మీరు ఏం చెప్పబోతున్నారు, ఎలా బుద్ధి చెప్పబోతున్నారు? అసలు అతను బాబు అంటేనే యూటర్న్ బాబు అండి, అతను నారా చంద్రబాబు నాయుడు కాదు. ఆయన ఇలా చూపిస్తుంటాడు ఏలు, అందులో కొంత కట్ చేసి యూ అన్నట, వీని యూ చేసి చూపిస్తుంటాడు ప్రతిదీ యూటర్నే. ముందర వాలంటీర్ వ్యవస్థ బాగా అద్భుతంగా మారింది, తలుపులు తడుతున్నారు అని పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రచారం చేశారు. అదే వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ తిరగబడంతో ఆ వాలంటీర్ వ్యవస్థనే మళ్ళీ ముందుకు తీసుకొచ్చి నేను 10,000 ఇస్తాను అని చెప్పాడు. ఇదే కాకుండా 2014లో వ్యవసాయం దానిగా అన్న వ్యక్తి రాష్ట్రానికి రైతులందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పాడు. నేను ఒక రైతుగా చెప్తున్నాను, రుణమాఫీ చేస్తానని ఆ రుణమాఫీ అవ్వదనే జగన్ గారు చెప్తుంటే నేను చేసి చూపిస్తానని చెప్పాడు. 86,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి దాన్ని 24,000 కోట్లు కుదించి అందులో 15,000 కోట్లు ఇచ్చి ఉన్నదంతా ఎగ్గొట్టాడు. డ్వాక్రా రుణాలు ఎవరు కట్టొద్దు, డ్వాక్రా రుణాలు అందరూ మాఫీ చేస్తాను, 14,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఒక గ్రూప్కి 5 లక్షలు తీసుకున్న వాళ్ళకి 2,80,000 రూపాయలు వడ్డీ అవుతే, 10 లక్షలు తీసుకున్న వాళ్ళకి 5,60,000 వడ్డీ అవుతే, ఈ వడ్డీ అంతా రిటర్న్ ఒకటి మళ్ళీ వడ్డీ వేసి కట్టవలసి వచ్చింది వాళ్ళు. దీని అందరికీ యూటర్నే ఇతను. ఏది ఏమైనా కళ్ళబొల్లి మాటలు చెప్పేసేసి ఏదో రకంగా అధికారంలో రావాలా, వచ్చిన తర్వాత ప్రజలు ఏం చేస్తారు అనే మాట చెప్తుంటాడు. అది చేస్తాను ఇది చేస్తానని చెప్తాడు. ఇంతకుముందు రైతులకి మామూలుగా ఎలా చేస్తానన్నాడో, డ్వాక్రోళ్ళకి ఎలా చేస్తానన్నాడో, ప్రతి పేదవాడికి 3 సెంట్లు భూమి ఇస్తానన్నాడో ఇచ్చాడా, లేదా రాజధాని సింగపూర్ చేస్తానన్నాడో చేశాడా, హైదరాబాద్లో హైటెక్ అంటాడో అక్కడ ఇచ్చేసాను అంటాడు ఇచ్చేసాను అంటాడు. ఇంకిలాంటి అయితే ఒక అయితే వెళ్ళి ఎదుర్కొంటే వెళ్తుందంటే బాబుగారు ఇటు వెళ్తున్నాడట, ఏమేం బాబు రే తమ్ముడు నేను గుర్తున్నాను అన్నాడట, నువ్వెవరో నాకు గుర్తులేదు అన్నాడట ఆ వ్యక్తి. నేను రా నారా చంద్రబాబు నాయుడిని, ఈ ప్రపంచంలో సెల్ ఫోన్లు కనిపెట్టినోడు నేనే, హైటెక్ సిటీ తెచ్చినోడు నేనే, అద్దెచ్చినోడు నేనే, ఇది తెచ్చినోడు నేనంటే సరే వెళ్ళు, నువ్వు ఎదరికి వెళ్ళు, నేను విశాఖపట్నం సముద్రం తెచ్చినోడు నేనే అని చెప్పాను, విశాఖపట్నం తీసుకొచ్చి ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్లో వేసేసారు, నిన్నే ఇక్కడ వేసేస్తారు అని చెప్పాడట ఆ వ్యక్తి. అటువంటి సమాధానం చెప్తుంటాడు ఈ చంద్రబాబు నాయుడు. ఏమిటంటే 14 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఆయన చేసిన హామీలను నెరవేర్చాడా? ఈ స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాల సమటామయంలో గాంధీ గారి కలగన్న గ్రామ స్వరాజ్యం తెచ్చాడా? ఇప్పుడన్నా గ్రామంలో సచివాలయం వచ్చిందా, రైతు భరోసా కేంద్రం వచ్చిందా, ఆరోగ్యశ్రీ వచ్చిందా,
వాళ్ళు అదే హెల్త్ క్లినిక్లు వచ్చాయా, ఇంటింటికి ఆరోగ్యశ్రీ అన్నది కదిలిందా, లేదా ఒక ఆసరా వచ్చిందా, ఒక అమ్మఒడి వచ్చిందా, లేదా ఒక మత్స్యకారులకు వచ్చిందా, ఒక చేనేత కార్మికులు వచ్చిందా, ఒక బీసీ వచ్చిందా, కాపులకి ఎప్పుడైనా కాపునాశనం పెట్టాడా, ఒక కార్పొరేషన్ పెట్టాడా, ఏ రకంగా పెట్టాడు, పోనీ ఈ రకంగా పెడతానని ఇప్పుడు చెబుతున్నాడా, మేనిఫెస్టో పెడితే జనాలు ఏదేసేస్తారు, తర్వాత మోసం చేసే ఉద్దేశం కానీ, మరి ఎన్ని ఆ ఆర్థిక వ్యవస్థను తెచ్చేసి ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది, జగన్ శీలంగ చేసేస్తున్నాడు అని చెప్పిన వ్యక్తి ఇన్ని పథకాలు పెట్టి పేద పేదలకు సంక్షేమ పథకాలు అన్నీ అందించేసేసి ఆర్థిక వ్యవస్థ పడిపోయింది, జగన్ శీలంగ చేసేస్తాననే వ్యక్తి అదే పథకాలు కొనసాగింతూ ఆ సాధ్యంగా హామీలు ఇచ్చి మళ్ళీ ఇతను ఎలా బాగు చేస్తాడో, ఆర్థిక మూలాలు ఎలా పెంచుతాడో అనే విధానం ఎప్పుడన్నా అప్పుడు చెప్పాడా, మేనిఫెస్టో ఇస్తానని చెప్పి అంటే మోసం చేయడానికి కాదా, ఒక మోసం చేయడానికే కాకుండా మరి ఇప్పుడు ముందర మీరు అడిగారు రైతు ల్యాండ్ టైటిల్ అని గురించి, ల్యాండ్ టైటిల్ అనేది మన ఒక్క మన దేశంలోనే ఉందా, ఎన్ని దేశాల్లో అభివృద్ధి చెందింది, ఈ ల్యాండ్ టైటిల్ తెచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది, 3 సంవత్సరాల కింద మా అసెంబ్లీలో పెట్టినప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పై వాళ్ళు కేసులు దీన్ని సపోర్ట్ చేయలేదా, అప్పుడు ఈ పార్టీ వాళ్ళంతా మద్దతు ఇవ్వలేదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా గాడిదలు కాస్తున్నాడా, చెవుల్లో గుడ్లు పెట్టుకున్నాడా, ఇప్పుడు ల్యాండ్ టైటిల్ చట్టం దీన్ని ఇంత తీసుకురావడం, దీన్ని పెట్టింది కేంద్ర ప్రభుత్వం కాదా, ఆ కేంద్ర ప్రభుత్వం ఈ కూటమిలో లేదా, ఆ కూటమిలో ఉన్న నాయకులు నిన్న ముగ్గురు కలిపి ఒక సభలో కూర్చున్నప్పుడు ఆ చట్టం మేము తెచ్చామని చెప్పగలరు కదా, ఈ మోదీ గారు మామూలుగా విశాఖపట్నం వెళ్ళి వచ్చేస్తాను స్టీల్ పేట అమ్మకం పెట్టలేదా వీళ్ళు, అది పెట్టడానికి నేను ఆ వ్యతిరేకమైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా, విజయసాయిరెడ్డి గారు చెప్పలేదా, అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పలేదా, ఈవేళ కూడా నేను మోదీ గారు నన్ను వెళ్ళినప్పుడు విశాఖపట్నం స్టీల్ పేట అమ్మనని చెప్పాడా, ఇక్కడ ఓట్లేమని చెప్పాడే కానీ వీళ్ళ కూటమిగానే వస్తే అమ్మడానికి కాదా, ఇక్కడ ఉన్న వరదలు పట్టుకుపోవడానికి కాదా, ఇక్కడ ఉన్న ఆర్థిక వ్యవస్థను అంతా నాశనం చేయడానికి కాదా, మరి ఇవన్నీ చెప్పి లాస్ట్ ఫైనల్గా ఇన్ని సంక్షేమ పథకాలు 129 సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు అండగా నుంచున్నవాడు, 130 సార్లు బటన్ నూకినవాడు, 77 సంవత్సరాల చరిత్రలో రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఇన్ని ప్రధానులు మాట్లాడినా అన్న మాట ప్రకారంగా మేనిఫెస్టో నెరవేర్చినోడు, భగవద్గీతలాగా ఖురాన్ లాగా బైబిల్ లాగా నెరవేర్చిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా, అది ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డే, బల్లగుద్ది చెబుతున్నాను, ఇది ఈ రకంగా సంక్షేమ పథకాలు జనాల్లోకి వెళ్ళేప్పుడు జనాలు అందరూ ఉన్నారు కాబట్టి బుద్ధి చెప్పే రోజు వచ్చింది కాబట్టి ఇంక ఎన్న రోజులు లేదు, 13వ తారీఖున కంపల్సరీగా చెప్తారు. ఫైనల్గా మీరు చెప్పండి సార్, అంటే సంక్షేమ పథకాల విషయంలో ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్తూ మభ్య పెట్టే ప్రయత్నం చేసేటువంటి చంద్రబాబును నమ్ముతారా, ఏంటి పరిస్థితి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆయన ఎన్నో చెప్పి ఏమీ చేయలేదు, కాకపోతే మన గవర్నమెంట్ రాజ జగన్ గారు వచ్చిన వెంటనే ఆ రోజు మన యనమల రామకృష్ణ గారు మేము ఎన్ని అప్పులు చేయాలి అన్న అప్పులు మేము చేసేసాం, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవడో అప్పు ఇచ్చేవాడు లేడు, ఈ ప్రజలకు ఏమీ చేయలేడు అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి మరి ఈరోజు జగన్ గారు ప్రజలకి ఎంతో మందికి ఎంతో ఎన్నో పథకాలు పెట్టి ఎంతో మేలు చేస్తూ ప్రతి పేదవాడు బాగుపడి ఎలా 4 చేతులతో 2 చేతులతో అన్నం తింటున్నారంటే ఈ పథకాలు ఉండడం వల్ల ఆ రోజు కరోనాలో ఈ జగన్ గారు పెట్టిన పథకాలే లేకపోతే ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి చాలా ఇబ్బందులు పడేవారు. అవన్నీ ఇంత బాగా చేసిన జగన్ గారిని ప్రజలు మెచ్చుకుంటున్నారనే ఆలోచనతో ఈరోజు మళ్ళీ ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఈ పథకాలన్నీ నేను నడుపుతాను ఇంకా రెట్టింపు పెడతానని చెప్తున్నాడు. ఇవన్నీ మాయ మాటలు జగన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆర్థికంగా మొత్తాన్ని అప్పులు మేమే చేసామని చెప్పి యనమల రామకృష్ణ గారు చెప్పినాడు, ఈరోజు ఈయనకి ఎలా చేయగలడు ఈయన పనులు, దీనికి అంతా ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి. తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గెలిస్తే ఈ ప్రజలకి పెట్టిన డబ్బు అంతా పట్టుకెళ్ళి విజయవాడలో వాళ్ళ ఒక ఆయనకి పెట్టుబడులు పెట్టిన ఆయన పార్ట్నర్స్ వాళ్ళ తాలూకు మనుషులు అక్కడ ఉన్న భూములు కొనుక్కున్నారు, ఆ భూముల డెవలప్మెంట్కి ఈ డబ్బు అంతా అక్కడ వాడతాడు, ఈ ప్రజలకు పెట్టే సంక్షేమ పథకాలు మొత్తం ఆగిపోతాయి, ఎవరికి కూడా ఏ పథకం చేయడు ఖచ్చితంగా, అది చేయడానికి అతని చేతిలో కూడా లేదు, అతను పెట్టుబడి పెట్టిన పార్ట్నర్స్ అందరూ కూడా ఒప్పుకోరు. అందుచేత ప్రజలందరూ ఒకటే తెలుసుకోవాలా, ఈ మళ్ళీ పేదవాడు అనేవాడు బాగుపడాలన్నా ఎవరికైనా ఈ పథకాలు మళ్ళీ కంటిన్యూగా నడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే చేయగలరు. మరి వ్యక్తి ఏ వ్యక్తి చంద్రబాబు నాయుడు వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా మోడీ గారు వీళ్ళందరూ ఆనాడు మోడీ గారు ఒకప్పుడేమో పోలవరం కట్టలేదు, ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది పోలవరానికి నిధులు లేదు, ఈ రోజు వచ్చి మేము పోలవరం కడేస్తానని చెప్తున్నారు. అప్పుడు ఆ రోజు ఈ పది సంవత్సరాల్లో ఆయన పెట్టి ఇచ్చి 5 నిధులు ఇచ్చి పోలవరాన్ని చేయాలి కదా, ఆయనకే ఆంధ్రప్రదేశ్ మీదే ప్రేమ ఉంటేని ఈవేళ ఆయన రాజకీయం కోసం ఈరోజు జగన్ గారితో వీరేంటాడు ఒక రోజు చంద్రబాబు ఆయనకి ఎవడు ఫేవర్గా ఉంటే ఆడు దొంగ అంటాడు,
మోడీ గారు అనేది అతను రాజకీయం కోసం అన్ని రకాలుగా బురద చల్లుతుంటాడు తప్ప అతను మన ఆంధ్రప్రదేశ్ మోడీ వల్ల మనకు ఉపయోగం ఏమి లేదు, ఆయన చేసేది ఏమి లేదు. అలాగే ఈ నిజంగా వాళ్ళకి అంత ఉంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ప్రైవేట్ చేస్తున్నాడు కాబట్టి ఇవాళ ప్రజలంతా ఒకటే ఆలోచించాలా. మోడీ గారి ప్రభుత్వానికి బీజేపీకి ఎవరో ఓటు వేసినా ఆ స్టీల్ ప్లాంట్ అమ్మేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరో కూడా బీజేపీకి ఓటు వేయకూడదు. మీకు అది నిలబడాలంటే జగన్ గారు ఓటు వేసి జగన్ గారి ప్రభుత్వాన్ని నిలబెడితే ఇవాళ పేదవాడైనా ఒక రైతు అయినా ఎవడైనా కూడా బాగుంటాడు. మీరు ఒకటే ఆలోచించాలి, ల్యాండ్ టైటిలింగ్ అంటున్నారు కదా, దాని గురించి మీకు తెలియ చాలామంది తెలియాలా. పేదవాళ్ళకి తెలియక ఇలాంతా మోసం చేసి అలా ల్యాండ్ ఒక భూమికి 4-5 రికార్డులు ఉంటాయి, అడంగలని పేరడంగలని 1B అని రకరకాల రికార్డులు ఉంటాయి నమోదయ్యి. అందులో ఏ దాంట్లోనో నీ పేరు తప్పు పడితే అది రిజిస్ట్రీ ఆగిపోవడమో లేదంటే నీకు వచ్చే పథకం ఆగిపోవడమో జరుగుతుంది. అటువంటి ఏవి జరగకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ వస్తే ఒకే పేరు మీద నీ పేరు మీదే భూమి ఉంటుంది. అంచేత నీకు ఏ విధమైన ఇబ్బంది, నీ పేరు మీద భూమి ఉందంటే నీకు ఏ పథకానికైనా నువ్వు అర్హుడు అవుతావు. నీకు గవర్నమెంట్ నీకు ఏమైనా తేడా జరిగితే గవర్నమెంటే నష్టపరిహారం ఇస్తుంది. అంచేత ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఇదంతా కూడా టీడీపీ వాళ్ళు మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప అది చాలా మంచిది. 90 దేశాల్లో ఉంది ఇది. ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వస్తే ప్రతి ఒక్కడు కూడా ఇంటి దగ్గర కూర్చుంటే అతను ఏ పద ఇంటికాడ ఒకే ఒకటి ఉంటుంది, అతని పేరులో భూమి ఉంటే చాలు ఏ పథకానికైనా అర్హుడు అవుతాడు. అంతే తప్ప ఇంత మోసం ఇదంతా టీడీపీ వాళ్ళ మాటలు ఎవరూ నమ్మొద్దు. ఈ ప్రతి ఒక్కడు కూడా సామాన్యుడు రైతులు అందరూ కూడా జగన్కు ఓటేసి మళ్ళీ మీరు గెలిపించుకుంటే ప్రజలంతా బాగుంటారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కడు కూడా జగన్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో మొత్తం మీద యూటర్న్ చెప్పేటువంటి కూటమి మాటలు కానీ, యూటర్న్ తీసుకునేటువంటి చంద్రబాబు మేనిఫెస్టో కానీ, ఆ కూటమి చెప్పినటువంటి మాటలు కానీ ఎవరు నమ్మరని చెప్పేసి పాయకరావుపేట ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ ఆరోజుతో రాజ్ కుమార్, పాయకరావుపేట.